కరోనా వ్యాధి కారణంగా ఎన్నికలు వాయిదా వేయడం దారుణమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ టీడీపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల పరిశీలకునిగా సిద్ధార్థ జైన్ను నియమించారని, అతను చంద్రబాబుకు నమ్మిన బంటులో ఒకరన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ నేపథ్యంలో మనం ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి కరోనా వ్యాధి విదేశాల నుంచి వచ్చేవారి వల్ల వస్తుందని మనందరికీ కూడా తెలుసు. ఇంకా ధీటుగా ఎదుర్కోవచ్చు అనేది మనందరి అభిమతం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏమీ మన రాష్ట్రంలో ప్రమాదం జరగలేదు. ఒకే ఒక వ్యక్తిని గుర్తించారు, మరి అతన్ని కూడా ఐసోలేషన్లో పెట్టి ఆయనకు అన్ని వైద్య సదుపాయాలు కూడా కలుగు చేస్తూ ఉన్నారు. ఈరోజేమో మేము జరుపుతాం అంటే మార్చి లోపల మాకు రావాల్సిన 5,200 కోట్లు రాకుండా నువ్వు ఈ కమిషనర్తో కలిసి కుట్రపూరితంగా వ్యవహారం చేశారు. కుట్రపూరితంగా వ్యవహారం చేసి ఎన్నికలు పోస్ట్పోన్ చేశారు తప్ప దీనికి కరోనా వైరస్ కారణం కాదు. మేము ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏదైనా ఉంటే ఇప్పుడైనా కమిషనర్ గారు మంచి ఆలోచన చేసి కరోనా ఇంకా పూర్తిగా వ్యాపించకముందే యథాతథంగా ఎన్నికలు జరిపితే ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు న్యాయం చేసిన వాడవైతే ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు వస్తుంది. ఇంకా కరోనా వైరస్ ఎక్కువైపోయి ఇప్పుడే 160 దేశాలకు వచ్చిందని చెప్పి మనకు మన ప్రభుత్వమే తెలియజేసింది. ఇదే ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా మన రాష్ట్రంలో కూడా ఎక్కువైతే అప్పుడు ఇంకా మనం సంవత్సరాల తరబడి పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు యథాతథంగా మీరు ఎన్నికలు జరపండి. ఇది మా డిమాండు. మీరు ఎన్నికల కమిషనర్గా ఈ ఎన్నికలు సజావుగా సకాలంలో జరపలేకపోతే నువ్వు ఉండడం ఎందుకు? ఒక కులానికి నువ్వు సాయం చేయడానిక, ఒక కుల వ్యక్తికి కుల పార్టీకి సాయం చేయడానిక ఇది సిగ్గులేదా నీకు? ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని తప్పనిసరిగా ఎన్నికలను